అందాల తార సినీ నటి మాజీ ఎంపీ జయప్రదకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఈఎస్ఐ చెల్లింపుల కేసులో తనకు విధించిన 6 నెలల జైలు శిక్షను రద్దు చేయాలంటూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. జైలు శిక్షను రద్దు చేయడం వీలుపడదని, ఈ కేసులో బెయిల్ కావాలంటే 15 రోజుల్లోగా మెజిస్ట్రేట్ ముందు లొంగిపోవాలని, 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. చెన్నైలోని అన్నసాలేలో రామ్ కుమార్ రాజ్ బాబులతో కలిసి జయప్రద ఓ సినిమా థియేటర్ నిర్వహించారు. తమ సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు గత 18 ఏళ్లుగా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించనందుకు వీరికి శిక్ష నిలిపివేయడం కుదరదని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ జయప్రద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు సైతం తోసిపుచ్చింది. దీంతో జయప్రదకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అయితే తమకు 18 ఏళ్ల పాటు ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని జయప్రద రామ్ కుమార్ రాజ్ బాబులపై ఎగ్మోర్లోని ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. తీర్పు వెలువడిన రోజున ట్రయల్ కోర్టుకు హాజరు కావాలని, అలాగే శిక్ష ఖరారు కాగానే అప్పీల్ కోర్టులో లొంగిపోవాలని చెప్పిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి జయచంద్రన్ ఈ రెండు చేయని నిందితుల శిక్షను రద్దు చేయాలనే పిటిషన్ను అప్పీల్ కోర్టు తిరస్కరించడం సరైందేనని అన్నారు. 15 రోజుల్లోగా 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తేనే ఈ కేసులో బెయిల్ దరఖాస్తు కానీ శిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తులను కానీ పరిగణలోనికి తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.